సెంటిమెంట్ తో కన్నీళ్లు వస్తాయి అని అందరికి తెలుసు, కానీ సెంటిమెంట్ తో కామెడీ కూడా వస్తుంది అని అంటున్నాడు మన అవినాష్. అది ఎలాగో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్. అమ్మా రోజమ్మా, నాగబాబు సారు, దండం సారు, మీకు అందరికి తెలుసు కదా నాకు పశువులు అంటే ప్రాణం అని. నేనంటే చెప్తి కదా పశువులు అంటే ప్రాణం అని. ఓయమ్మో నేను చెప్పడం మర్చిపోయినమ్మా, ఇడు నా మోడు రంగారావు. కొమ్మిది ప్రతిసారి తిట్టకే బాధ అనిపిస్తుంది. ఓయమ్మో నీ బాధలు మనవయ్య బలరా అరుస్తున్నాయి, పై గడ్డి అయిపో. వర్షం పడి మొత్తం గడ్డి మొత్తం పచ్చిగా అయిపోయింది. నిన్ను కూడా ఫ్లో లో బర్ర అనుకున్నానే. అవునా? నన్ను ఎందుకు పడుతున్నావే? నేను కూడా దున్నపోతా అనుకున్నా. సాధనా రంగల్లా కొత్త చీరలు వచ్చినాయి, నేను పోయి తీసుకుంటా. నువ్వేం చేస్తావు? నేను సినిమాకి పోతా. ఏంది? అదే బర్రెలు మేపకి తీసుకెళ్తా. లేకపోతే తొక్కుతా. ఓకే సార్. నా పేరు కృపాకర్ అండి, ఇది నా భార్య మౌనిక. నీవింత ఆనందంగా ఉత్సాహంగా ఉన్నావు అనుకుంటున్నారు కదా, ఇదంతా పైపైనే. లోపల బాధ సార్, బాధ. నేను ఏ బిజినెస్ పెట్టినా ప్రతి బిజినెస్ లాసే అవుతుంది. బిజినెస్ చేయాలంటే ఇప్పటికిప్పుడు ఒక 5 లక్షలు కావాలి. 5 లక్షలు అప్పిచ్చేది ఎవరు? మా కాలనీలో రంగారావు అని ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి 5 లక్షలు అప్పడుగుతాను. ఎవరైనా ఉన్నారా? 2 ఒకేలా ఉన్నాయండి. కృపాకర్ గారు ఏంటి ఇలా వచ్చారు? సార్ నాకు 5 లక్షలు అప్పు కావాలి సార్. 5 లక్షలా? నాకు లేవు సార్, ముందు నా దగ్గర లేవంటారట, తర్వాత పెద్ద మనసు తీసుకుని మీరే ఇస్తారంట. సార్ 5 లక్షలు తీసుకొస్తా, కొంచెం తీసుకురండి తీసుకురండి. 5 లక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దేవుడు సార్. నెల రోజులు ఇవి అర్థమైందా సార్? ఖచ్చితంగా. నెల రోజులు వడ్డీ వేసుకుందాం. ఏదో గడ్డేయడం తప్ప ఇచ్చిన అప్పుకు వడ్డేయడం తెలియని వ్యక్తి అని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? కాలనీ వాళ్ళు సార్. తొందర వెళ్ళిపోమని చెప్పారు. ఎవరు? కాలనీ వాళ్ళే. నెల రోజులు అర్థమైందా? ఓకే సార్, నెల రోజులు. ఆఫ్టర్ 1 మంత్. ఏమయ్యా బీరువాల పైసలు ఏవి? అంటే కొమ్మిరి. అంటే కొమ్మిరి ఇనవాతనే ఉన్నా చెప్పు. మా కాలనీలో కృపాకర్కి 5 లక్షలు అవసరం అంటే అప్పించిన. నేనేం చేతనే కష్టం చేయనీకి చేత కాదు. ఈ చేతులతో పెండ విసికి పాలు వింతే పెరుగు అమ్మితే రూపాయి రూపాయి జమ చేసి పైసలు తెచ్చి బీరువాలు పెడితే ఆ కుయ్యదానికి ఇచ్చిన. ఇగో చెప్తున్నా, ఇప్పటికిప్పుడు అర్ధగంట సేపటి నన్ను 5 లక్షలు చేయలేమనుకో, నిన్ను తొక్కుతా, తొండవేసి తొక్కుతా అనుకుంటున్నాను. అవినాష్ ని కొడుతుంటే హ్యాపీగా ఉంది. గడ్డేసిన బర్రలకు దీనికి బర్రం పగుంది. మా అమ్మ నాన్న ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నువ్వెవరు? నా పేరు లంగాలావు. లంగాలావు? లంగాలావా? లంగాలావా? రంగారావు నా పేరే. ఈ పేరు నీకు ఎవరు పెట్టారు? మా నాన్న అమ్మ నాన్నల కన్నా లంగాలావు అంకులే గొప్పోడు అని చెప్పారు. నా పేరు ఈ బాబు పెట్టారు. నీకు రంగారావు ఎవరో తెలుసా బాబు? నాకు తెలీదు. నేనే రంగారావు. రంగారావు అదే ఎందుకు మా టీం కోసం అందరూ ఓవరాక్షన్ చేస్తారు. సరే వెళ్ళు. ఇప్పుడు కుమ్మరికి ఏం చెప్పాలి? ఏమయ్యా తెచ్చిన వా పైసలు? కొమ్మిరి వాళ్ళ బాబుకి నా పేరు పెట్టారు వాళ్ళు. గత్తరు లేవా. ఈయన బాబే ఈయనకి దండగా పెట్టిన ఈ పేరు అని 100 సార్లు అన్నాడు. ఆని బాబు కంటే ఈ మొగని పేరు పెట్టిర్రంటే అది నా చెవులో పువ్వు పెడుతున్నావు. పైసలు లేకుండా ఎందుకు వచ్చినారా? నేను ఎంత కష్టపడరా నీ పొందా. Hey, hey, hey!
లక్షల రూపాయలు 10 రోజులలో నువ్వు తీసుకురాలేదనుకో ఆ బర్ర పక్కన వండ పెడతా. ఆ రోజు దాని పక్కన వండుకుంటున్నా కదా. 10 రోజులలో అయిన పైసలు లేకపోతే నిన్ను చంపి నేను తెస్తారా? నీ ముక్కు చూడకరా. పది రోజుల తర్వాత దీని వల్ల రోడ్ల మీద పడుకోవాల్సి వస్తుంది. ఇది అసలు నిజంగా కొడుతుందో స్క్రిప్ట్ లో కొడుతుంది అర్థం కావట్లేదు. కృపాకర్ కృపాకర్ బయటికో సార్. రంగారావు గారు రండి సార్. రంగారావు గారు రాకరాక మా ఇంటికి వచ్చారు సార్. 5 లక్షలు నాకు ఇచ్చాయి సార్. ఒక టీ తాగండి. టీ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కొన్ని చూడండి. ఏమే 5 లక్షలు తీసుకురా పో. అలాగండి. రంగారావు టీ బోర్డుతో పెట్టిన టీ తీసుకురా. ఏంటి రంగారావు టీ బోర్డుతో పెట్టిన టీ? అందరూ టీ పోయి అంటే అయ్యో మీకు తెలీదా సార్? అయ్యో మార్కెట్ లోకి వచ్చింది తెలీదా సార్? చూడండి రంగారావు టీ పొడి మార్కెట్ లోకి వచ్చిందా? అవును సార్. మీరు ఇచ్చిన 5 లక్షల అప్పుతో టీ పొడి ఫ్యాక్టరీ పెట్టాను సార్. మీ పేరు పెట్టుకున్నాను సార్, రంగారావు టీ పొడి. అంతెందుకు సార్? ఎవడైనా ఉదయం లేవగానే దేవుడికి మొక్కుతాడు. ఇప్పటి నుంచి ఉదయం లేవగానే రంగారావు టీ పొడితో టీ పెట్టుకుంటాడు సార్. టీ పెట్టుకుంటాడు. సార్ ఎక్కడ సార్? ఒక్క నిమిషం. కృపాకర్ రంగారావు గారు. ఏంటి అయ్యో చూసేసాడే? ఏంటి రంగారావు ఫినాయిల్? మా ఫ్రెండ్ ఫినాయిల్ కంపెనీ పెట్టుకున్నాను. ఏ పేరు పెట్టాలంటే రంగారావు అని పెట్టు అన్నాను. అది లాభాల బట్టలో పయనిస్తుంది సార్. అంతెందుకు సార్? ఈ రంగారావు అనే వ్యక్తి పక్కోడి బాధను మాయం చేస్తాడు. ఈ రంగారావు ఫినాయిల్ బాత్రూమ్ లో బ్యాక్టీరియాను మాయం చేస్తుంది సార్. నీళ్ళలో ఉప్పు వేసుకుని రంగారావు సాల్ట్ ఉప్పు. ఇప్పటికి మీ ఉప్పే తిని బతుకుతున్నావు సార్. ఇక చాలు. రంగారావు పిలిచాడు. ఏంటి ఇతను అంటే కింద పడి దెబ్బ తగిలిచి అరిచాడు, పిలవలేదు. చిన్న కింద పడి దెబ్బ తగిలితే రంగారావు అంటాడు. బిస్కెట్ కి పరాకాష్ఠ. నువ్వేంట్రా రంగారావు అని నా పేరు పిలిచావు? మా నాన్న చెప్పాడు అమ్మా నాన్నల కన్నా లంగాళ్ళ వంకులే గొప్పడు అని. అసలు మీకు పిల్లలు లేరు కదా, ఈ బుడ్డోడు ఎలా వచ్చాడు? రాత్రి పడుకునేటప్పుడు అందరూ దేవుని తలుచుకుంటారు, నేను మాత్రం రంగారావు రంగారావు తలుచుకుంటే ఉదయనకంతా పిల్లడు పుట్టాడు. కృతజ్ఞత కూడా ఒక లిమిట్ ఉంటుంది. నా పేరు చేస్తాడు బయటకు వచ్చినట. Is it possible? Medical miracle. ఏమయ్యా తెచ్చినవా పైసలు? ఏమయ్యా తెచ్చినవా పైసలు? ఇదేదో పర్సనల్ వెంజెన్స్ లాగా ఉంది. అన్నిటికీ ఇట్లా పేమెంట్ ఇచ్చా?
దీనికి నా వాల్యూ ఏంటి అర్థం కావట్లేదు. నా పేరు మీద కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. అసలు సీక్రెట్ చెప్పు. అంటే వాళ్ళు టీ పొడికి నా పేరే పెట్టుకున్నారు, అన్ని ప్యాకెట్లకి నా పేరే పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా రంగారావు రంగు అంటే బయటకు వచ్చినట్టాడు. ఈయన తలుచుకుంటే ఈయన ప్రమేయం ఉండి కూడా 20 ఏళ్ళ నుంచి ఒక పిల్ల జల్లాలేదు. ఈయన ప్రమేయం లేకుండానే పిల్లలు ఊచిపడ్డారంట. బయట పడితే ఊరంతా చూస్తున్నారు. రే యాడి కొరుకుతున్నావురా, యాడి కొరుకుతున్నావు, రక్తం చూడరా, రక్తం చూడరా. నీ ఇంట్లో మన్నువయ్య. రే ఇంకా 10 రోజులల్లా పైసలు తీసుకురా. చెప్తున్నా చూడు, 10 రోజులు డబ్బులు తీసుకొస్తాను, నీ ముఖాన్ని కొడతాను, బర్రె ముఖం బర్రె కొద్దికొచ్చుకొని పాచకులు అంటే మాకు ప్రాణం అంటే ఏ బేబీ. నేను 10 డేస్ డబ్బులు తీసుకొస్తాను. అమ్మా రోజమ్మా సారు దండం సారు అమ్మా చూస్తున్నావు కదా, వాడికి 10 రోజులలో పైసలు వేయలేదండి. ఓకే అమ్మా పండ పెట్టి తొక్కుతా రాని రా. దంచు బాగా దంచు. 10 రోజుల తరువాత మా చెల్లి మా కాబోయే బావగారు ఈ రోజే పెళ్లి చేస్తున్నాను, అందరు రావాలి, భోజనాలకు అందరు రావాలి. షోలో దూది పెట్టుకుంటున్నా అప్పుడు నాకేం పడదు కదా. అమ్మయ్యా ఇప్పుడు ఏం చేస్తా చూస్తాను. రా కృపాకర్ బయటికి సార్, బయటికి రండి సార్. నా 5 లక్షలు కావాలి, నువ్వేం చెప్పాను సార్. నా 5 లక్షలు ఇవ్వకుండా నీ చెల్లెలు పెళ్లి చేస్తున్నావు ఇంట్లో. నా 5 లక్షలు ఇస్తారా? 5 లక్షలు కావాలి, అర్థం చేసుకుంటున్నా. కృపాకర్ సార్ వీడు పెళ్లి కొడుకు మా బావగారు సార్. కాబోయే తన్నైన చెల్లికి ఆ ముసలి నుంచి పెళ్లి చేస్తాను కృపాకర్. అలా అనకూడదు సార్. అమ్మాయి చిత్రం దాసం చేస్తావు కృపాకర్. ఆయన గురించి అలా అనకూడదు కృపాకర్. అసలు వాడికి ఏముంది కృపాకర్? అనకండి సార్. ముసలికి అసలు ఏముంది కృపాకర్? వాడికి ఏముంది? ఆయనకు రంగారావు అనే మంచి పేరుంది సార్. ఆరారేయొద్దు. అరే ఇమంతా ఆరారేయొద్దు ప్లీజ్. ఆరారేయొద్దు. ఆరారేయొద్దు. ఏంట్రా రంగారావు రంగారావు ఆరారు. ఆరారు అంటే రంగారావా? దీని వల్ల నా డబ్బులు కూడా రావు రే. నీ డబ్బులకి రెక్కలు వచ్చాయి. బావగారు పెళ్లి అయిపోయింది కదా, దేవుడికి దండం పెట్టండి. అమ్మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారమ్మా. మన వంశానికి దేవుడు ఆయనే కదన్నయ్య. అదే మా ఇంటికి పోతా నేను. అది ఎక్కడ కొడుతుందిరా? సార్ 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 మా అమ్మ నన్ను తీర్థయాత్రకి వెళ్ళారు, వాళ్ళు రాగానే ఇస్తాను సార్. తీర్థయాత్రలకు వెళ్ళారా? అవును సార్. ఎక్కడికి వెళ్ళారు? రంగారావుపాలెం. రంగారావుపాలెం తీర్థయాత్రలకు వెళ్ళి కాశీకి వెళ్తాడు, వారణాసికి వెళ్తారు. ఈ రంగారావుపాలెం ఏంట్రా? రంగారావు గారు పుట్టి అక్కడ నడిచిన ఏరియా. ఆ రోడ్డు మాకు దేవాలయం, ఆయన నడిచిన మట్టి మాకు విభూతి. దేవుడా తీసుకోండి. కసా కసానికి వచ్చేసారు. అయ్యో అంత పని చేయొద్దు సార్. మీరు నీకంటే ఆరారు గోరకి పెళ్ళి అయిపోయింది పదండి. ఇది వస్తుంది ఇప్పుడు. అబ్బా సార్ ధైర్యం ధైర్యంగా ఉండరా, ధైర్యంగా ఉండరా, గంభీరంగా ఉండరా. పైసలు తేలే అక్కడ పెళ్లి చేశారు, ఇక్కడ నీ పెళ్లి అవుతుంది. వద్దా
మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా, అమ్మా దందాలు దందాలు దందాలమ్మా. పైసలు లేకుండా ఇంటికి వచ్చినావు కదా, నీవు వద్దు నీ సంసారం వద్దురా, నా బలరం తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా. కబిలి వస్తే అయ్యో ఒకేసారి మూడు బర్రెలు వెళ్తుంటాయి. నీకు పడ్డా కొనగట్లా. కృపాకర్ నీ వల్ల నా కొమ్మరి పోయింది, నా బర్రెలు పోయినాయి, నా అనుభవించిన అది కూడా పోయింది కదా. బయటికి రాదా కృపాకర్. రంగారావు రంగారావు ఏం దేవుడు, మానవత్వం ఉన్నవాడే మంచి దేవుడు. రంగారావు రంగారావు ఏం దేవుడు, మానవత్వం ఉన్నవాడే మంచి దేవుడు. నీకు చిన్న కష్టం వచ్చి చెయ్యి చాచినావంటే, నీకు చిన్న కష్టం వచ్చి నువ్వు చెయ్యి చాచినావంటే, చేతిలో లక్ష పెట్టే మంచి దేవుడు. రంగారావు రంగారావు ఏం దేవుడు, మానవత్వం ఉన్నవాడే మంచి దేవుడు. రంగారావు రంగారావు ఏం దేవుడు, మానవత్వం ఉన్నవాడే మంచి దేవుడు. కొమ్మరి పోయింది, బర్రె పోయింది, 4 లీటర్లు రోజుకు, అది పోయింది. నేను కుసా నీ దగ్గరికి రాను సార్, మీ డబ్బులు నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను. ఆటో ఛార్జ్, ఆటో ఛార్జ్ ఒక్క 10 రూపాయలు ఇవ్వ సార్. మీకు 10 రూపాయలు ఏంటి సార్? అయ్యో నా దగ్గర ఉన్న డబ్బు 1 10 రూపాయలు తీసుకోండి సార్. 10 రూపాయలు థ్యాంక్ యూ. ఓకే 10 రూపాయలు. సార్ ఇక్కడ మహానుభావులు ఉంటారా? మా దృష్టిలో మీరే మహానుభావులయ్యా. ఈ నోటు చెల్లదు, నా అప్పు తీర చాలే. అరే వారే చాలా బాగుందిరా. డబ్బులు అడిగితే ఇచ్చావు, ఓకే. డబ్బులు ఎక్కడ పెళ్ళావు అడిగింది, ఇంకా అక్కడి నుంచి వాడి దగ్గరికి వెళ్ళంగానే ఆడు కొడుకు లంగాలో అని అక్కడి నుంచి ప్రతిదీ పెళ్ళింది. అంటే ఇలా వెళ్ళింది స్కిట్ మమ్మల్ని వేసింది. సూపర్ రోజా గారు, టీ పొడి నుంచి, ఫినాయిల్ నుంచి, సాల్ట్ నుంచి, వాడి కొడుకు పేరు, కొడుకు ఎలా పుట్టాడంటే రంగారావు రంగారావు పుట్టాడంట. అసలు ఎక్స్ట్రీమ్ అసలు మీ ఆలోచనకి వెరీ నైస్. బిలి 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 బిలి.